భగవాన్లకు భోజనం మితంగానే వడ్డించాలి, దేనిని వ్యర్థపరచరు. భగవాన్ భుజించిన విస్తరి శుభ్రంగా ఉంటుంది. అట్లాగని అందరూ అట్లే భుజించాలని ఎవరిని బలవంతం చేసేవారు కారు. ఒకసారి వెంకటకృష్ణయ్య అనే భక్తుడు భగవాన్తో విస్తరిలో కొంచెం వదిలిపెట్టాలంటారు, కుక్కలు కోతులు వంటివి తినడానికి వచ్చి కాళీ ఆకులు చూసి నిరాశతో పోతాయి కదా అని అడిగారు. అంత కరుణ మీకుంటే భుజించడానికి ముందే అన్ని జంతువులకు పెట్టొచ్చుగా, మీరు కొంచెం వదిలిపెడితేనే వాటికి రుచిస్తుందని మీ అభిప్రాయమా అని ప్రశ్నించారు భగవాన్.